నమస్తే, వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. ఈరోజు న్యాచురల్ బ్యూటీలో నేను మీకు కర్బూజా, ఈ కర్బూజా గురించి చెప్పబోతున్నాను. ఈ కర్బూజా ఏం చేస్తుంది, మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, బ్యూటీ బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా చూద్దాము. ఫస్ట్ మనం హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్పుకుంటే, కర్బూజాలో చాలా విటమిన్స్, చాలా మినరల్స్ అనేవి మనకి దొరుకుతాయి. అండ్ అదేవిధంగా మన శరీరానికి చలవ చేసేటటువంటి లక్షణం పర్టిక్యులర్గా కర్బూజాలో ఉంటుంది. సీజనల్ గా మాత్రమే మనకి ఈ ఫ్రూట్ అనేది దొరుకుతుంది. ఎక్కువగా వేసవిలో మనము కర్బూజాని చూస్తూ ఉంటాము. అయితే ఈ కర్బూజాని మనము మిల్క్ షేక్ గా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా మనము కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద దాంట్లో షుగర్ కూడా యాడ్ చేసుకుని కొంచెం తేనె కూడా వేసుకుని తినచ్చు. ఇంకా మనము కర్బూజా తీసుకోవడం వల్ల శరీరంలో ఉండేటటువంటి అతి వేడి, అంటే ఎక్కువగా వేడి చేస్తూ ఉంటుంది కదా లోపల ఉండేటటువంటి, శరీరం లోపల ఉండేటటువంటి ఉష్ణం అంతా కూడా తెగిపోతుంది. అంటే చాలా కూల్ గా, చాలా హాయిగా కూడా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఎక్కువ వేడి ఉందో మనకి కళ్ళల్లో మంటలు, ఇంకా మూత్రంలో మంట, ఇంకా చాలా స్ట్రెయిన్ గా అనిపిస్తూ ఉండటము, ఎక్కువ తలనొప్పి వస్తూ ఉండటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా డిహైడ్రేషన్ కూడా అయిపోతూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లం కి స్వస్తి పలికిస్తుంది, అంటే ఆ ప్రాబ్లం లేకుండానే చూసుకుంటుంది మనము కర్బూజా. ఈ సీజన్ లో ప్రతిరోజు ఒక హాఫ్ కర్బూజా అయినా కానీ తీసుకోవటం వల్ల. అండ్ కర్బూజా తోటి మనము మిల్క్ షేక్స్ కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటాయి. ఈ వీడియోలో అది కూడా ఒకటి చూసేద్దాము. అండ్ అదే విధంగా కర్బూజాని ఉపయోగించి బ్యూటీ బెనిఫిట్స్ ఏంటి అని చూసినట్టయితే, కర్బూజాని పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్ ని ఫేస్ కి గనక మసాజ్ చేశారు అని అంటే ఫేస్ చాలా క్లీన్ అవుతుంది. దీంట్లో క్లెన్జింగ్ చేసేటటువంటి లక్షణాలు ఉన్నాయి. అలాగే మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా ఫామ్ అవ్వాలి అని అంటే కర్బూజా జ్యూస్ తో మసాజ్ చేయటం వల్ల మనకి హీట్ కంట్రోల్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. సో ఫేస్ లో కూడా స్ట్రెస్ లెవెల్ అనేది తగ్గుతుంది, అంటే హీట్ కంట్రోల్ అవుతుంది. మన ఫేస్ పైన మసాజ్ చేసినప్పుడు ఒక చక్కటి చల్లటి రిలాక్సేషన్ అండ్ రిఫ్రెష్మెంట్ అనేది ఉండటం వల్ల మనకి చాలా హాయిగా ఉంటుంది. ఇంకా సన్ ట్యాన్ ని కూడా ఇది రిమూవ్ చేస్తుంది మనకి. ఇది దోసలో ఒక రకమైనటువంటి రకమే కాబట్టి దోసకాయ రసం కూడా మనం ఫేస్ కి అప్లై చేసినప్పుడు టోనర్ గా ఉపయోగపడుతుంది, స్కిన్ పోర్స్ ని క్లోజ్ చేస్తుంది, అలాగే స్కిన్ చాలా గ్లోగా ఉండేలా చేస్తుంది. సో మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు కర్బూజా మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ కర్బూజాతో మనము ఫేస్ కి ఏ విధంగా కేర్ తీసుకోవాలి, ఈ రెండు విషయాలు కూడా ఇప్పుడు చూసేద్దాం. వ్యూవర్స్, ఇప్పుడు మనం కర్బూజా పండు గురించి చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఈ కర్బూజాలో విటమిన్ ఏ అలాగే విటమిన్ సి చాలా అధిక శాతంలో ఉంటుంది. దానితో పాటు మనకి చాలా అవసరమైనటువంటి ఫోలిక్ యాసిడ్ కూడా కర్బూజాలో లభిస్తుంది. ఈ ఫోలిక్ యాసిడ్ వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది, అలాగే వెంట్రుకలు ఊడిపోయేటటువంటి సమస్యకు కూడా ఇది చక్కటి పరిష్కారంగా చెప్పొచ్చు. సీజనల్ గా ఈ కర్బూజా దొరికినప్పుడల్లా మనం నెగ్లెక్ట్ చేయకుండా ఈ పండును తీసుకుంటూ ఉండటం వల్ల మన గుండెకి చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే ఈ కర్బూజా కిడ్నీలో ఉండేటటువంటి స్టోన్స్ ని కూడా కరిగించగల లక్షణాలు కలిగి ఉంటుంది. సో కర్బూజా సీజన్ లో రెగ్యులర్ గా మీరు కర్బూజా పండును తింటూ ఉంటే కిడ్నీలో ఉండేటటువంటి స్టోన్స్ అన్ని కరిగిపోతాయి. ఇక యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్ తో బాధపడుతూ ఉంటారు కదా చాలా మంది, అలాంటి వాళ్ళు కూడా కర్బూజాని ఎక్కువగా తీసుకోవచ్చు. మనం ఈ కర్బూజాన్ని పీల్ చేస్తూ ఈ కర్బూజా గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కర్బూజాని మనము జ్యూస్ రూపంలో తయారు చేసుకుందాము. ఏ విధంగా కర్బూజా జ్యూస్ తయారు చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడు కర్బూజా మనం పైన లేయర్ని పీల్ చేస్తున్నాం కదా, ఈ లేయర్తో కూడా ఎన్నో మంచి పోషక పదార్థాలు ఉండటం వల్ల మనకి ఉపయోగాలు ఉన్నాయి. సో అవి కూడా మనం తెలుసుకుందాము. అయితే చాలామందికి బీపీ ఎక్కువగా ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటు, ఈ సమస్యకి కూడా కర్బూజా ఒక చక్కటి పరిష్కారంగా చెప్పచ్చు. అంటే ఇది బీపీని నియంత్రిస్తుంది. ఇంకా ఇండైజెషన్ ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉంటాము. ఈ ఇండైజెషన్ ప్రాబ్లంకి కూడా మనకి కర్బూజా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే కర్బూజా ఎక్కువగా మనకి సమ్మర్లోనే దొరుకుతూ ఉంటుంది కదా, ఈ సమ్మర్లోనే మనకి ఈ వేడి చేయటం కానీ అలాగే కళ్ళ మంటలు కానీ ఇండైజెషన్ కానీ ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ సీజన్లో దొరికేటటువంటి కర్బూజాని మనము జ్యూస్ రూపంలో కానీ లేకపోతే డైరెక్ట్గా ఫ్రూట్ రూపంలో కానీ తీసుకుంటూ మనం ఈ సమస్య నుంచి బయటపడచ్చు. కర్బూజా పైన లేయర్ మొత్తం నేను పీల్ చేసేసాను. సో ఈ పైన ఉండేటటువంటి తొక్కలతో కూడా మనకి మౌత్కి సంబంధించినటువంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, అల్సర్స్, అలాగే పళ్ళ నొప్పులు, చిగుళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యకు కూడా ఒక చక్కటి పరిష్కారం ఉంది. అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఈ కర్బూజాని లేయర్ పీల్ చేశాను కదా, దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద చేసేస్తాను. ఎందుకంటే నేను కర్బూజా జ్యూస్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను.
ఈ కర్బూజా పండుని పీల్ చేసేసాను కదా, ఈ పైన ఉండేటటువంటి స్కిన్తో కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చిగుళ్ళ వాపు నొప్పి, అలాగే మౌత్కి సంబంధించినటువంటి పిప్పి పన్ను నొప్పి ఇలాంటి వాటికి చాలా వాటికి కూడా మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని వాటర్లో ఉడకబెట్టి ఆ వాటర్తో పుక్కిలించాలి. సో నేను అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే కనుక కర్బూజా పండును ఒలిచేసాం కదా, దీంతో మనం జ్యూస్ తయారు చేసుకుందాము. ఈ కర్బూజా జ్యూస్ని సీజనల్గా తీసుకోవటం వల్ల మనకంటే సమ్మర్ సీజన్లో పర్టికులర్గా ఉండేటటువంటి అధిక శాతంలో ఉండేటటువంటి వేడి కంట్రోల్ అవుతుంది. ఇంకా దాంతోపాటు మనం ఇందాక కొన్ని బెనిఫిట్స్ చెప్పుకున్నాం కదా, అలాగే డైటరీ ఫైబర్ కూడా ఈ ఫ్రూట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఇది వాటర్ ఓరియంటెడ్ ఫ్రూట్, అంటే కొన్ని రకాలైనటువంటి ఫ్రూట్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ కంటెంట్ అనేది మనకి ఎక్కువగా దొరకడం వల్ల ఈ కర్బూజా తీసుకుంటే మనకి శరీరంలో కావలసినంత వాటర్ లభిస్తుంది. ఇంకా పర్టికులర్గా చెప్పాలి అని అంటే మనకి కిడ్నీలో స్టోన్స్ గురించి, యూరిన్ ఇన్ఫెక్షన్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. ఇది వైట్ బ్లడ్ సెల్స్ని బాగా పెంపొందింపు చేస్తుంది. ఎప్పుడైతే మనకి వైట్ బ్లడ్ సెల్స్ తగ్గిపోయాయో అప్పుడు ఆటోమేటిక్గా మనకి వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవటం వల్లే మనకి అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తూ ఉంటాయి. ఇది దోసలో ఒక రకమైన జాతి. చూడండి, ఇది దోసకాయలానే మనకు కనిపిస్తుంది. సో ఈ వేస్ట్ అంతా నేను తీసేస్తాను. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనము ఒక హాఫ్ పీస్తో జ్యూస్ చేసుకుందాము. అండ్ మనకి స్కిన్ బెనిఫిట్స్ కూడా తెలుసుకోవాలి కదా. సో ఈ కర్బూజాలో ఉండేటటువంటి గింజలు కూడా మనం డైరెక్ట్గా ఇప్పుడు దోస గింజలు తీసి మనం ఫేస్కి ఎలా అప్లై చేస్తామో అలా ఈ గింజలను కూడా మనము ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి బెనిఫిట్స్ అనేవి మనకి ఉంటాయి. అండ్ డైరెక్ట్గా కూడా మనము ఫ్రూట్ని తీసుకోవచ్చు. ఇంకా జ్యూస్ కంటే కూడా ఫ్రూట్ ఎక్కువ తీసుకుంటే మనకి కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది. పర్టికులర్గా డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏ ఫ్రూట్ తినాలి తినకూడదు అని చెప్పి చాలా డౌట్ పడుతూ ఉంటారు. ఈ కర్బూజా విషయానికి వస్తే డయాబెటీస్ ఉన్నా డయాబెటీస్ లేకపోయినా అలాగే ఫ్యాట్ ఉన్నా కూడా, అంటే కొంతమంది చాలా లావుగా ఉంటారు, వెయిట్ లాస్ అవ్వడానికి కొన్ని ఫుడ్స్ తినద్దు కొన్ని ఫ్రూట్స్ తినద్దు అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఈజీగా కర్బూజాని తీసుకోవచ్చు. అండ్ జ్యూస్ రూపంలో తీసుకునేప్పటికంటే కూడా అలా వెయిట్ లాస్ అవ్వాలి, బీపీ ఉంది, షుగర్ ఉంది అని అనుకునే వాళ్ళు డైరెక్ట్గా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని కూడా ఏమీ ఇందులో షుగర్ కానీ హనీ కానీ యాడ్ చేసుకోకుండా కూడా తీసుకోవచ్చు. అండ్ డైటరీ ఫైబర్ వల్ల మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది. అంటే మనం భోజనం చేసిన తర్వాత ఒక గంట ఆగి ఏదో ఒక స్నాక్స్ తీసుకోవడం అలవాటు, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్లో కనుక మనం ఈ కర్బూజా తీసుకున్నట్టయితే మనకి చక్కగా కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుంది. సో ఇప్పుడు జ్యూస్ ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. కర్బూజా జ్యూస్ చేయడానికి నేను ఇప్పుడు కర్బూజా ముక్కలు అండ్ అదేవిధంగా పాలు తేనె యూస్ చేస్తాను. అంటే ఇది మిల్క్ షేక్ లాగా చేస్తున్నాను. అయితే మనకి ఏంటి అని అంటే జ్యూసెస్లో మనం ఎక్కువగా షుగర్ యూస్ చేస్తూ ఉంటాము. అండ్ మనం వెయిట్ లాస్ అవ్వాలని కోరుకుంటున్నప్పుడు షుగర్ని ఎక్కువగా యూస్ చేయకుండా ఉంటేనే మంచిది, అంటే కొలెస్ట్రాల్ అనేది పెరగకుండా ఉంటుంది. ఇంకా పాల విషయానికి వస్తే చాలా మంది పాల ప్యాకెట్లని డైరెక్ట్గా యూస్ చేసేస్తూ ఉంటారు. అంటే పాల ప్యాకెట్లని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఐస్ క్యూబ్ లాగా కట్టించేసి యూస్ చేస్తారు. అలాగే పచ్చి పాల ప్యాకెట్లను కూడా యూస్ చేసేస్తూ ఉంటారు. సో పాలని కాచి మళ్ళీ విడిగా ఫ్రిడ్జ్లో పెట్టి కాచుకుని అప్పుడు యూస్ చేయాలి జ్యూస్ చేసేప్పుడు. ఎందుకంటే పచ్చి పాలల్లో బ్యాక్టీరియా అనేది ఉంటుంది కాబట్టి పచ్చి పాలని డైరెక్ట్గా యూస్ చేయడం అంతగా మనకి మంచిది కాదు. ఇంకా మనం బయట జ్యూస్ షాప్స్లో కర్బూజా జ్యూస్ కానీ లేకపోతే ఏదైనా జ్యూస్ తాగేప్పుడు, మిల్క్ షేక్స్ తాగేప్పుడు పాత ప్యాకెట్లను కూడా వాళ్ళు యూస్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్స్పైర్ అయిపోయినటువంటి నిలువ ఉన్నటువంటి పాల ప్యాకెట్లను కూడా వాళ్ళు యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఇంట్లోనే చూసుకొని ఇలాంటి జ్యూసెస్ని ప్రిపేర్ చేసుకుంటే మన ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది. సో నేనైతే ముందుగా పాలను కాచి ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా చేసుకున్నాను. అంటే ఐస్ క్యూబ్స్ కంటే కూడా ఎక్కువ నేను డైరెక్ట్గా కూలింగ్గా ఉండేటటువంటి ఫ్రూట్ని, కూలింగ్గా ఉండేటటువంటి మిల్క్ని యూస్ చేస్తాను. సో దానివల్ల హెల్త్కి చాలా మంచిది అన్నమాట. సో ఇప్పుడు ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. సో ఇందులో ఇప్పుడు నేను తగినంత తేనె, అంటే స్వీట్నెస్ని బట్టి మనకి ఎంత స్వీట్నెస్ కావాలని చూసుకొని అంత తేనెని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే షుగర్కి సబ్స్టిట్యూట్గా యూస్ చేస్తున్నాను, డైరెక్ట్గా షుగర్ యూస్ చేయట్లేదు కాబట్టి తగినంత తేనెని ఇందులో మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా మనకి స్వీట్నెస్ కావాలని అంటే ఇంకా తేనె యాడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా పాలు కూడా ఒక హాఫ్ గ్లాస్ పాలు. సో ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని చక్కగా బ్లెండ్ చేసేద్దాం. మన కర్బూజా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాము. చాలా సింపుల్,
కొద్దిగా పాలు అండ్ తేనె యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ డిఫరెంట్ టేస్ట్ కోసం మనం చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు, బట్ నేను హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సింపుల్గా చూపించాను. అండ్ ఫర్దర్ వీడియోస్లో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ టాపింగ్స్ అండ్ అలాగే చూడడానికి చాలా కలర్ఫుల్గా పిల్లలకి ఇష్టమయ్యేలాగా జ్యూసెస్ కూడా ప్లాన్ చేస్తున్నాము, పర్టికులర్గా సమ్మర్ కాబట్టి. అండ్ ఇదైతే మనం రెగ్యులర్గా తీసుకోవచ్చు, ఈ విధంగా మిల్క్ షేక్ చేసుకొని. ఇలా మిల్క్ షేక్ చేసి తీసుకోవటం వల్ల మనకి చాలా మంచి ఒక హంగ్రీ ఫీల్ కూడా కంట్రోల్ అవుతుంది, అండ్ అదేవిధంగా హెల్త్కి కూడా మంచిది. ఇంకా డైరెక్ట్గా మనం తర్బూజ పండు తీసుకున్నా కూడా మనకి కొలెస్ట్రాల్ కంట్రోల్ అవడానికి, బీపీ అండ్ షుగర్ పేషెంట్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది గర్భిణీ స్త్రీలకు కూడా చాలా ఈజీగా పనిచేస్తుంది అనమాట. సో చక్కగా గర్భిణీ స్త్రీలు కూడా దీన్ని ధైర్యంగా తీసుకోవచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఈ జ్యూస్ని తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కర్బూజాతో బ్యూటీ బెనిఫిట్స్. కర్బూజా మన స్కిన్కి చాలా కూలింగ్ సూతింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. ఈ ఎండలో మనం బాగా స్ట్రెయిన్ అయిపోయి మన ఫేస్ అంతా కమిలిపోయి మనం బయట నుంచి తిరిగి రాగానే ఇంట్లో చక్కగా ఫ్రిడ్జ్లో కర్బూజా ఉంటే గనక మనం దాన్ని లేయర్ తీసి పీల్ చేసి ఇలా జ్యూస్ చేసుకొని ఒక చిన్న పీస్ విడిగా తీసుకుని దీన్ని చక్కగా మనము మ్యాష్ చేసేసుకోవచ్చు, అంటే మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవచ్చు. ఆ మెత్తటి పేస్ట్ తీసుకొని మీరు ఫేస్ మొత్తం పట్టించేసేసేయండి, ఒక ప్యాక్ లాగా మొత్తం అప్లై చేసేసేయండి. ఒక 15 మినిట్స్ ఆ విధంగా ఉంచేసేయండి. చాలా చల్లటి సూతింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, అలాగే మనకి చాలా రిలాక్సేషన్ ఉంటుంది. కాసేపు అలా కళ్ళు మూసుకొని నిద్రపోండి, హాయిగా అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత స్మూత్గా మసాజ్ చేసి వాటర్తో కడిగేసేయండి. అంతే, మీకు ఇమీడియట్గా ఎండలో కమిలిపోయి వచ్చినటువంటి చర్మం ఏదైతే ఉందో అది నార్మల్గా అయిపోతుంది. ఇంకా దీన్ని మ్యాష్ చేసి దాంట్లో కొద్దిగా తేనె కూడా యాడ్ చేసుకుని కూడా మీరు ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవచ్చు. సన్ టాన్కి మంచి రెమెడీ అని చెప్పొచ్చు, అండ్ అదేవిధంగా స్కిన్ గ్లో రావడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది కర్బూజాతో చేసేటటువంటి బ్యూటీ బెనిఫిట్కి సంబంధించినటువంటి టిప్. ఇప్పుడు ఈ కర్బూజ పైన లేయర్ ఎలా ఉపయోగించాలో చూద్దాము. ఇందులో మనము ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ పైన లేయర్ని జాగ్రత్తగా తీసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో ఇది స్టవ్ పైన పెట్టి మనము చాలాసేపు మరిగించాలి. మరిగిస్తే ఈ తొక్కల్లో ఉండే సారం అంతా కూడా వాటర్లోకి దిగుతుంది. అలా వాటర్లో దిగిన తర్వాత ఈ తొక్కల్ని వడగట్టేసేసి ఆ వాటర్ని విడిగా తీసుకొని, మీకు చిగుళ్ళ నొప్పి అలాంటివి అనిపిస్తే, ఒకవేళ పిప్పి పన్ను నొప్పి కానీ లోపల అల్సర్ కానీ అలా ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే పుక్కిలిస్తూ ఉండండి, పదే పదే పుక్కిలిస్తూ ఉండండి. అలా పుక్కిలించిన తర్వాత మీరు ఆ నొప్పికి సంబంధించినటువంటి ఇబ్బంది నుంచి బయటపడతారు, చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ట్రై చేసి చూడండి. చూసారు కదా వ్యూవర్స్, కర్బూజా గురించి చాలా మరిన్ని విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా మీరు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలియచేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.